అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టినటువంటి సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు సిద్దిపేట జిల్లా మిర్దుడి మండలం వైఎంపీపీ పోలీస్ రాజులు సర్పంచ్ కిష్టయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షం పడిన వెంటనే చెరువుల నుండి వాగులోకి, వాగుల నుండి గోదావరిలోకి వెళ్లేటువంటి నీరుని చూశాము, కానీ అపర భగీరథుడు అయినటువంటి సీఎం కేసీఆర్ హరీష్ రావుల సహకారంతో చెక్ డ్యాంలు నిండు కుండలా నిండి గోదావరి జలాలు ప్రవహించడంతో వ్యవసాయాన్ని వృత్తిగా భావించే రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దిలీప్, కోఆప్షన్ సభ్యుడు హైమద్, రాజయ్య, మధు, ప్రభాకర్ చారి, లక్ష్మణ్, పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతులు ఎంత సంతోషంగా వ్యక్తం చేస్తురో అంత వ్యక్తం చేస్తురు కాబట్టి రైతులు ఎల్లవేళ ఈ మా ప్రభుత్వము ఎల్లవేళ రైతు ప్రభుత్వం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మా ప్రభుత్వము ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మా అలువాల గ్రామంలో కోదండ రామస్వామి ఆలయం ముందు మా వాగు పక్కన ఈ సంబరాలు జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ప్రత్యేకంగా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా ప్రభుత్వానికి, పేరు పేరున ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, అందరికీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున మా గ్రామ తరపున నా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాం మేము. గతంలో పెద్దలు కానీ మాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చూస్తే చెల్లల నీళ్లు వాగులలో పడి, వాగులలో నీళ్లు సముద్రంలో కలిసిన రోజులు విన్నాం, చూసినాం. కానీ ఈరోజు కేసీఆర్ పుణ్యమా, హరీష్ రావు పుణ్యమా, ఈరోజు సముద్రంలో ఉన్న నీళ్లు వాగులలోకి వచ్చి వాగులల నుంచి చెరువులు నింపేటువంటి కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం. ఇది ప్రత్యక్షంగా సాక్ష్యం. ఇది సముద్రంలో నీళ్లు వాగులకు వచ్చినాయి, వాగుల నుండి మా చెరువులకు నింపుతున్నారు. ఇది కేసీఆర్కు హరీష్ రావుకి సాధ్యం అని చెప్పేసి